हाई फ्रेंड्स, वेलकम टू आयान एंड नेनु मी तेजस्वी। ఈ రోజు వీడియోలో మనం ఇంట్లోనే ఇంచక్కగా సింపుల్ మెథడ్లో కొత్తిమీరని ఎలా పెంచుకోవాలో చూపిస్తాను। ముందుగా నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా నేను పోస్ట్ చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి। చూసారు కదా, నేను చిన్న అంటే చిన్న బాక్స్లో కొత్తిమీరని ఎంతో ఈజీగా ఒక 15 డేస్లో అయితే నాకు ఈ లెంత్ అనేది వచ్చేసింది। सो आलमोस्ट चिन्ना लीव्स को आकल षेप मारी कदा। सो इदे पेंचडानिकी 15 रोज पट्टिंदी। दीनिकी कावाल्सिन ऐटम्स एंटंटे 2 टेबल स्पून वरकु कोत्त धनियालु तीसुकुन्नानु, अप्पुडे षाप नुंचि तीसुकोच्चिन धनियाले, स्पेशल धनियाले एं कादु। सो ई धनियालनि ओक पेपर लोकि इट्लागा जस्ट मनं पेपर लो मड़चेसुकोनि इला चपाती करतो कानी दीनितो अयिना प्रेसिंग चेसुकुंटे धनियालु जस्ट मरी एक्कुव बद्द काकुंडा ओक 2 बद्दलागा इला अयिपोतायन्नमाट। सो इला अयिपोयिना, सो इला वच्चेसाई कदा इलागा मनकि 2 बद्दला विच्चुकुन्नाय कदा। सो ई बद्दला विच्चुकुन्न धनियालनि मनं ఒక చిన్న గిన్నెలోకి వేసేసుకోవాలి। చూసారు కదా, సో మొత్తం స్మాష్ లాగా అయితే అయిపోకూడదు, జస్ట్ 2 బద్దల్లా విచ్చుకోవాలి। సో దీంట్లో మనం గిన్నె నిండుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి। సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి ఆ వాటర్ లో అన్ని మునిగేలాగా మనం ఇలాగా ప్రెస్ చేసుకోవాలి। ప్రెస్ చేసుకొని దీన్ని మూత పెట్టేసుకోవాలి। మూత పెట్టేసుకొని ఒక 10 అవర్స్ పాటు దీన్ని నానబెట్టుకోవాలి। నేనైతే నైట్ నానబెట్టేసాను। సో మార్నింగ్ తెరిచి దాన్ని చూసేసి చక్కగా మనకి ఇలాగా బాటిల్ అంతా ఇలాగా సోకై ఉంటాయన్నమాట। వీటిని మనం సెపరేట్ గా వడకట్టేసుకోవాలి। సో వడకట్టేసుకున్న తర్వాత మనకి ఈ గింజలు ఉన్నాయి కదా, ఏవైతే ధనియా గింజలు ఉన్నాయో ఇవి మనకి మొక్కలు వేసుకోవడానికి అనువుగా ఉంటాయన్నమాట। సో నేనైతే ఇలాగా చిన్న స్టీల్ మన స్వీట్ బాక్సెస్ ఉంటాయి కదా, సో స్వీట్ బాక్సెస్ లోనే వేసేస్తున్నాను। ముందు ఒక స్టీల్ గిన్నెలో కూడా వేసేసాను, సో అది కూడా నేను మీకు చూపిస్తాను। సో ఈ స్వీట్ బాక్స్ లో జస్ట్ కోకోపీట్లో వేస్తున్నాను, ఎందుకంటే కోకోపీట్లో అయితే మనకి త్వరగా అయితే మొక్కలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట। మట్టి కంటే కూడా కోకోపీట్ చాలా త్వరగా వస్తాయి, అండ్ మట్టిలో కూడా వస్తాయి। నాచలకు నేను మట్టిలో కూడా పక్కన వేసాను, అండ్ కోకోపీట్లో కూడా వేసాను। సో కోకోపీట్లో వేసినవి ఏంటంటే మనకి త్వరగా గ్రో అయిపోతాయి అన్నమాట। సో ఇట్లాగా కోకోపీట్ మనం ఎందులో అయితే వేస్తున్నామో ఆ గిన్నెలో శుభ్రంగా వేసేసుకొని, లేదా పాట్లో కానీ తొట్టెలో కానీ వేసేసుకొని చక్కగా ఈ ధనియాలు నానబెట్టుకున్న ధనియా గింజలు ఉన్నాయి కదా, వీటిని మనం అక్కడక్కడ కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి। స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన కొంచెం కోకోపీట్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను। ఇఫ్ సపోజ్ మీరు మట్టిలో కనుక వేస్తే కనుక మీరు మట్టిని దీనిపైన వేసేసుకోవాలన్నమాట। వేసేసుకున్న తర్వాత అంటే నేను ఇప్పుడు ఈ పెంచే ప్రాసెస్లో నాకు తెలుసుకున్నది ఏంటంటే వీటికి ఓన్లీ వాటర్ అనేది మనం నీళ్ళతో చేతులతో కూడా చల్లకూడదు, జస్ట్ ఓన్లీ చిన్న చిన్న స్ప్రే డబ్బాలు ఉంటాయి కదా, సో ఆ స్ప్రే డబ్బాలతో మనం అనేది వాటర్ చక్కగా స్ప్రే చేసుకుంటేనే వీటికి కొంచెం సరిపోతుంది। ఎందుకంటే మనకి ఈ మొక్కలు పెరిగేటప్పుడు కూడా చాలా లేతగా ఉంటాయి, చాలా చిన్న చిన్నగా ఉంటాయి, అండ్ మనం వాటర్ పోసే విధానానికి కూడా అవి విచ్చుకుపోయి కింద పడిపోయి అంటే కొన్ని కొన్ని బలహీనంగా అయిపోతున్నాయి అన్నమాట। సో అది నేను తెలుసుకున్నది కోకోపీట్లో వేయడం వల్ల। చూసారా, 5 డేస్ తర్వాతే వీటిలో మొలకలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి। సో 10 డేస్ తర్వాత, ఇది నేను ముందు చేశానని చెప్పాను కదా, ఒక స్టీల్ గిన్నెలో చేశాను అనమాట కోకోపీట్లోనే। సో ఇవైతే 10 డేస్ తర్వాత, సో ఇలా అయితే ఉన్నాయన్నమాట। సో చూసారా, పైన మీకు ధనియాలు కనిపిస్తూ ఉన్నాయి, సో ఆకులు అన్నీ ఆల్మోస్ట్ నేను వేసిన ధనియాలు ఏది వేస్ట్ అవ్వకుండా ప్రతి ధనియాలు అనేవి చాలా బాగా వచ్చాయి। సో అందుకే నేను మీకు ఈ ప్రాసెస్ మీ అందరికీ చూపించాలనుకున్నాను, అండ్ ప్రాసెస్ అండ్ వెరీ ఈజీగా అనిపించింది నాకు। ఫస్ట్ టైం చాలా ఎక్సైటింగ్ అనిపించింది, చాలా గుబురుగా కొత్తిమీరని చూడటం ఫస్ట్ టైం నేను, ఎందుకంటే ఎవ్రీ టైం నేను పెట్టాను కానీ ఇలా అయితే నాకు రాలేదు। అండ్ ఒక 15 డేస్ తర్వాత వచ్చేపటికి చూడండి, ఆకులు వచ్చేపటికి చక్కగా కొత్తిమీర షేప్లోకి, అంటే కొత్తిమీర మనం చూస్తాం కదా ఆ షేప్లోకి మారిపోయినాయి। సో చూసారు కదా, వాటరింగ్ కూడా చాలా కేర్ఫుల్గా వేయాలి వాటర్, నేను చెప్పినట్టుగానే స్ప్రే బాటిల్లోనే వేస్తూ ఉన్నాను అనమాట। అప్పటికే మధ్యలో కొంచెం కొంచెం మొక్కలు విచ్చుకుంటున్నట్టుగా అయిపోతున్నాయి అనమాట, అయితే మిగతావన్నీ బాగానే హెల్తీగా వచ్చేస్తుంది, చక్కగా లీవ్స్ అన్నీ ఆ కొత్తిమీర షేప్లోకి చక్కగా మారిపోయి, అండ్ స్మెల్ అయితే చాలా బాగుంది, నేను అయితే చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతాను మార్నింగ్ లెగడంతోనే ఫస్ట్ వెళ్ళి ఈ ప్లాంట్ ఎలా వచ్చింది అనేది।
సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చాలా సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా చక్కగా మన ఇంట్లోనే పెంచుకున్నవి చాలా పచ్చగా మనం గుబురుగా చూస్తూ ఉంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది. సో ఇలాంటి డిఫరెంట్ ఐడియాస్ కోసం ఆయన అండ్ నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆయన అండ్ నేను.